వెల్కమ్ టు లైక్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు ఆరోహణ అవరోహణ క్రమాల గురించి తెలుసుకుందాం. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాయడం. అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్యతో స్టార్ట్ చేసి చిన్న సంఖ్య వరకు రాయడం. ఫస్ట్ లెక్క 5, 9, 8, 7, 1, 6. ఇందులో దీన్ని ఆరోహణ క్రమంలో రాయండి అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాయాలి. ఇందులో అన్నిటికంటే చిన్నది 1, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9. నెక్స్ట్ అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రాయడం. అవరోహణ క్రమం అంటే ఫస్ట్ పెద్ద సంఖ్య 9, నెక్స్ట్ 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 6, 5, 1. నెక్స్ట్ ఆరోహణ క్రమం, ఈ లెక్కకి ఆరోహణ క్రమం వచ్చేసి ఫస్ట్ చిన్న సంఖ్య ఇది 5లో దిస్ 1, 1, 1, 9. నెక్స్ట్ చిన్న సంఖ్య 156. నెక్స్ట్ దీని తర్వాత పెద్ద సంఖ్య ఈ 3 దాంట్లో 205. నెక్స్ట్ 568. నెక్స్ట్ 780. దీనికి రివర్స్ వచ్చేసి అవరోహణ క్రమం. ఫస్ట్ పెద్ద సంఖ్యతో స్టార్ట్ చేయాలి. పెద్ద సంఖ్య 780, నెక్స్ట్ 568, నెక్స్ట్ 205, నెక్స్ట్ 156, 119. నెక్స్ట్ ఈ లెక్కకు వచ్చేసి ఆరోహణ క్రమం. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ అన్నిట్లో సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఉన్న నెంబర్స్ ని చూసుకోండి. ఇక్కడ 309, 504, 055 అంటే 55, 99, 901. ఇందులో అన్నిటికంటే చిన్నది వచ్చేసి 55 కాబట్టి ఆరోహణ క్రమంలో అన్నిటికంటే చిన్నది 55. నెక్స్ట్ 99, 12,099. నెక్స్ట్ 12,309. నెక్స్ట్ 12,504. నెక్స్ట్ 12,901. సేమ్ ఇదే విధంగా అవరోహణ క్రమం. ఫస్ట్ పెద్ద సంఖ్య 12,901. నెక్స్ట్ 12,504. నెక్స్ట్ 12,309. నెక్స్ట్ 12,099. నెక్స్ట్ 12,055. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.